కరోనరీ ఆర్టరీ డిసీజ్కు కారణాలు, చికిత్స. కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా హార్ట్అటాక్ అనేది రెండు రకాలుగా ప్రజెంట్ అవుతుందండి. ఒకటి సడన్గా గుండె నొప్పి రావడము, దాన్నే హార్ట్అటాక్ అంటాం. అది అన్నిటికంటే కొద్దిగా రిస్క్ కండిషన్. టైంలో వాళ్ళని ఆ కండిషన్ని గుర్తించి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి ఇమీడియట్గా ఈసీజీ, 2D ఎకో టెస్ట్ చేస్తాము. అట్లాగే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ట్రోపోనిన్ ఐ అనేటువంటిది అనేది, వాటిలో మనకి హార్ట్అటాక్ బయటపడుతుంది. ఇమీడియట్గా వీళ్ళకి ఆంజియోగ్రామ్ టెస్ట్ అవసరం ఉంటుంది. ఆంజియోగ్రామ్ టెస్ట్ అనేది మనం చేతిలో నుంచి చిన్న ట్యూబ్ పంపించేసేసి ఆ గుండె రక్తనాళాలని చెక్ చేస్తాము. అందులో మనకి బ్లాక్ ఎంత ఉంది, సివియారిటీ ఎంత, పొడవున ఉంది, ఎన్ని రక్తనాళాలు బ్లాక్స్ ఉంది, అవన్నీ క్లియర్గా తెలుస్తుంది. సో ఏదైతే రక్తనాళంలో బ్లాక్ 70% కంటే ఎక్కువగా ఉండి దేనివల్ల అయితే మనము ఈ హార్ట్అటాక్ వచ్చిందని దాన్ని కనిపెడతాము, దాన్ని వెంటనే యాంజియోప్లాస్టీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము. సో హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ 99% ఆఫ్ ద టైమ్స్ యాంజియోగ్రామ్ అండ్ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్ ప్రిఫర్ చేస్తాము. కొన్ని కండిషన్స్లో జబ్బు చాలా ఎక్కువగా ఉండి స్టెంట్ చేయలేని పరిస్థితుల్లో బైపాస్ సర్జరీకి పంపిస్తాము. ఇంకొక రకమైన ప్రజెంటేషన్ ఏంటంటే సడన్గా నొప్పి ఉండదు, కానీ ఎట్ రెస్ట్ దెర్ ఈజ్ నో పెయిన్, బట్ కాకపోతే నడుస్తున్నప్పుడు ఛాతిలో బరువుగా ఉండడము, ఆయాసం రావడము, అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈసీజీ, 2D ఎకో, దాంతోపాటు ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాము. అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి సేమ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయనేది కనిపెట్టి ఆ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ని బట్టి స్టెంట్ చేయడమా, బైపాస్ చేయడమా, లేదా ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే ఇవ్వడం అనేది యాంజియోగ్రామ్లో ఉండే రిపోర్ట్ని బట్టి ఉంటుంది. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత సివియరిటీ ఉంది, అండ్ దెన్ పేషెంట్ హార్ట్ పంపింగ్ అండ్ పేషెంట్ ఫిజికల్ కండిషన్ అండ్ ఏజ్, ఈ అన్ని ఫీచర్స్ని తీసుకొని దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాము. ఓన్లీ మెడిసిన్సా, స్టెంటా, బైపాస్, ఆఫ్, ఈ మూడు ఆప్షన్స్లో ఏది బెటర్ ఆ పేషెంట్కి అనేది కార్డియాలజిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్డియోథొరాసిక్ సర్జన్ అండ్ అనస్థెటిస్ట్, సో ముగ్గురు కలిసి హార్ట్ టీమ్ అప్రోచ్ అంటాం. అండ్ పేషెంట్తో ఇవన్నీ డిస్కస్ చేసి ట్రీటింగ్ కార్డియాలజిస్ట్, కార్డియోథొరాసిక్ సర్జన్, అనస్థెటిస్ట్ అండ్ దెన్ పేషెంట్, ఈ నలుగురు కలిసి ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది.